ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. విలాప వాక్యములు 3:22-23 వచనాలు. యెహోవా కృపగలవారు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. లెమెంటేషన్స్ చాప్టర్ 3:22-23. Through the Lord's mercies we are not consumed, because his compassions fail not. They are new every morning. Great is your faithfulness. Devuniki stotralu. El Rakum is like the God, merciful God, the God who shows grace. You know, devadi devudu krupa karuna vaatsalyata chupinche devudu. Ayana vaatsalyata mana meeda lekapothe ayana anta unnaru, if his mercies are not with us, we would have finished long time back, because he is such a covenant God, such a protective God, such a provider. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను క్షమించి, నీ పాపాలని క్షమించి, ఎంత భయంకరంగా మనం దేవునికి దూరం అయినా కానీ, ఆయన మన దగ్గరగా వచ్చి మనల్ని విడవక ఎడబాయక ఆయన మనల్ని హత్తుకొని ప్రతిరోజు నూతన ఆశీర్వాదాలతో, కృప వెంబడి కృపతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. గాడ్ ఆఫ్ మర్సీస్. We are not consumed because of his mercies. Aina krupa vaatsalyata valane manamu ee roju variki kuda inta భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు ఎంత అద్భుతంగా జీవం కలిగిన దేవుడు. ఆయన యొక్క మహిమ కోసం ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హీఈస్ మర్సిఫుల్ అండ్ ఆల్సో ద మర్సీ కమ్స్ ఫ్రమ్ ద మర్సీ. ఆ యొక్క కరుణ అంటే ఇట్స్ జస్ట్ నాట్ మర్సీ, ఇట్ హ్యాస్ సో మెనీ అటాచ్మెంట్స్ లైక్ హీఈస్ లవ్, హీఈస్ గ్రేస్, హీఈస్ కంపాషన్ అండ్ హీఈస్ కైండ్. కృప, కరుణ, వాత్సల్యత, దయా, జాలి, అలాగే స్వస్థపరిచే దేవుడు, మనకి విజయాన్నిచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకి విడుదలనిచ్చిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సీ దట్ హౌ గ్రేట్ హీఈస్. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకుందాము. So when we see really, when we show that how good he is, we see and we show. మనము దేవుణ్ణి సీ అంటే మనము ఎక్స్పీరియన్స్ అవుతాము దేవుణ్ణి, ఆయన్ని గురించి మనం తెలుసుకుంటాము. దెన్ వి షో దట్ వన్ టు అదర్స్. మనము ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని మనం చూపిస్తాము ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని. బికాజ్ వెన్ వీ కమ్ టు ద లార్డ్, వెన్ వీ రిసీవ్, వెన్ వీఆర్ హంబుల్ టు వాట్ ఎవర్ హీ హాస్ డన్, ఆయన చేసిన పనులకు మనము విధేయత కలిగి మనము ఆ నమ్మకంలో మనం నడిచేమంటే, ఆయన కృపను మనం తెలుసుకున్నామంటే, యూఆర్ టచింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఆయన చేసిన కార్యాలని బట్టి మనం నడుచుకుంటా ఉన్నప్పుడు, హీ రియల్లీ బ్లెస్సెస్ అస్. హీ సీస్ దట్ వాట్ ఈస్ యువర్ హార్ట్ అండ్ హౌ యువర్ హార్ట్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ లాయల్ టు హిమ్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను చూడండి, ఆ యొక్క సమరయుడు. సమరయుడు ఎవరు? Who is Samaritan? He is not a friend of Jewish people. He is enemy to them. But God sincerely he put Samaritan's name in the Bible. Manchi Samareyudu ani pettaru. చూడండి, మంచి సమరయుడు ఎందుకయ్యాడు? తన శత్రువు పడిపోయి ఉన్నప్పుడు చూసి కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈయన వంగి వారిని లేపి ఆయన గాయాల్ని కడిగి దొంగలు కొట్టేసి పడేసి దారిలో పడేసి ఎరుకో దారిలో పడేసి వెళ్ళిపోయినప్పుడు గాయాల్ని కట్టి మందు రాసి ఆయన్ని గాడిద మీద ఎక్కించుకొని ఆ యొక్క పోటకూళ్ళు అంటే హోటల్కి తీసుకొని వెళ్ళి ఆయన పెట్టి ఆ హోటల్ యజమాని చెప్తారు, ఒకవేళ ఇంకా నువ్వేమన్నా వాడితే, డబ్బులు ఏమైనా ఎక్కువ వాడితే నేను మళ్ళీ వచ్చి ఇస్తానయ్యా, ఈయన చూసుకో అని చెప్పి పోతాడు కదా. అందుకే గుడ్ సమారిటన్ అన్నారు. అంటే మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాము? మనం చేసే మంచి కానీ, మనం చూపించే దయా జాలి కానీ ఒక్క మన స్నేహితులకి, మన బంధువులకి, మన ఇంటి వారికి అనే కాదు, ఎవరైతే నీ సహాయం కోసం ఉన్నారో దే ఆల్ ఆర్ అవర్ నేబర్స్. మనము ఎలా చేయమన్నారు? మన శత్రువులకు కూడా మనల్ని మంచి సమరయుల్లాగా ఉండమన్నారు దేవుడు. దేవునికి స్తోత్రాలు. నాట్ జస్ట్ యువర్ ఫ్రెండ్స్, నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ పీపుల్, నాట్ జస్ట్ ఓన్లీ నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇద్దరు పిల్లలు అంతే. బట్ దట్ ఈస్ అ సెల్ఫిష్నెస్ కదా. వి నీడ్ టు నాట్ ఓన్లీ, వెన్ గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఏమన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండు అని అన్నారు. అలాగే ఈ రోజున మనల్ని ఆశీర్వదించిన దేవుడు హీ ఎక్స్పెక్ట్స్ అస్ టు హెల్ప్ అదర్స్ హూ ఈస్ ఇన్ నీడ్.
దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 5:7 చూస్తే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అని ఉంటది. బ్లెస్డ్ ఆర్ దోస్ మర్సిఫుల్ అండ్ దే విల్ ఆబ్టైన్ మర్సీ అని ఉంటది. ఆబ్టైన్ మర్సీ, ఎవరైతే కనికరం చూపిస్తారో వారు దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుతారు. అలాగే దేవుడు ఇంకొక మాట అంటారు మనకి సామెతల్లో, ఎవరికైనా నువ్వు పేదవారికి సహాయం చేస్తే యెహోవాకి అప్పు ఇస్తున్నావు అంట. నువ్వు యూఆర్ గివింగ్ లోన్ టు గాడ్. ఇమాజిన్, విశ్వం మొత్తం దేవుందే అయినప్పుడు ఆయనకి మనం అప్పు ఏమిస్తాము? బట్ హీ సేయింగ్, వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎ నీడీ పర్సన్, హీ సేయింగ్ యూఆర్ డూయింగ్ ఇట్ టు మీ. వెన్ యూ డూ ఇట్ టు మీ, ఐ విల్ నాట్ కీప్ దట్ వన్, ఐ విల్ పే యూ బ్యాక్ ఇన్ 1000 folds. నువ్వు ఎవరికైనా ఇతరులకు సహాయం చేసినప్పుడు, లేని వారికి, అది దేవునికి చేస్తున్నావు. నువ్వు దేవునికి చేసిన అప్పుడు నువ్వు చేసిన దానికంటే 1000 times దేవుడు నీకు మళ్ళీ తిరిగి రిటర్న్లో ఆయన ఆశీర్వదిస్తారు. దిస్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్, నాట్ మైన్. ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్ అండ్ ఐ హావ్ సీన్ దిస్ ప్రిన్సిపల్స్ హౌ దే వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, కొర్నీలియాస్ ఎవరు? ఆయన ఒక రోమన్ శతాధిపతి. ఆ రోమన్ శతాధిపతి మోస్ట్ ప్రాబ్లీ హీ మస్ట్ హావ్ హర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఆయన మరణము, ఆయన సిలువ మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము, అలాగే యేసయ్య చేసిన కార్యాలని ఐఎమ్ షూర్ ద హీ మస్ట్ హావ్ హర్డ్. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఆ కొర్నీలియాస్ చేసిన పనుల్ని దేవాది దేవుడి జ్ఞాపకార్థాల పుస్తకంలో రాసుకొని పేతృగారి దగ్గరికి కబుర్ను పంపి దేవదూతతో మాట్లాడించి ఆ యొక్క కొర్నీలియాస్ గారి యొక్క సేవకులను ఆయన దగ్గరికి పంపించి కొర్నీలియాస్ గారికి సువార్త చెప్పి ఆయన, ఆయన కుటుంబం అంతా దేవుణ్ణి ఎరగటానికి ఎంత చక్కగా దేవుడు ఆయన తన కుమారునిగా ఆ కుటుంబాన్ని చేసుకున్నారో చూడండి. ఇలాగే దేవుడు, మనము ఒక విధంగా మనం సహాయం చేస్తే ఎన్నో విధాలుగా దేవుడు మన జీవితంలో ఆయన యొక్క కార్యాలను చేస్తూ ఉంటారు. God, you know, pleases when you help others. It is His pleasure when we help others. Alage, when we see that your presence gives comfort and joy, anantaru kada, when we started doing godly works, then you see that presence of the Lord in us. Parishuddhaatma devudu manalni prompt chestu unnappudu chudandi, sahayam ante always many ways you can do. Evaranna baagaledu ante, ippudu corona vachindi, manam social distancing lo unnamu, దూర దూరంగా ఉంటున్నాము. యాక్చువల్గా ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళి చూడటానికి కూడా లేదు. లేకపోతే మా చర్చ్ అంతా ఏం చేసేవాళ్ళం మేము, ఎవరన్నా బాగలేదంటే ముందుగా పంపించేసి వాళ్ళని చూసి ప్రార్థన చేసి, మళ్ళీ అంతేకాదు వాళ్ళకి ఎన్రోల్ నుంచి సిక్గా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎలాగున్నాయి అవన్నీ కూడా మేము అడిగి కనుక్కొని మాకు చేతనైన సహాయం మేము చేస్తూ ఉండేవాళ్ళం. బికాజ్ ఆఫ్ దిస్ కరోనా, ఎస్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీఆర్ నాట్ డూయింగ్ దీస్ డేస్ బికాజ్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్, బట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. కొన్ని విషయాల్లో మనం కరోనా వచ్చి మేము చేయపోయినా, దగ్గరగా వెళ్ళి చేయపోయినా, కానీ దూరంగా ఉండి మాకు చేతనైన సహాయం మేము ఇంకా చేస్తూనే ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ కార్యాలన్నీ కూడా దేవుని సంతోషపరిచేగా ఉంటాయి. బికాజ్ ద మర్సిఫుల్ గాడ్, వెన్ హీ సీస్ హిస్ చిల్డ్రన్ ఆర్ మర్సిఫుల్ టు అదర్స్ అండ్ గాడ్స్ హార్ట్ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీ విల్ బి వెరీ ప్లీజ్డ్ విత్ అస్. అలాగే చూడండి, నిర్గమకాండం 26వ వచనం మనం చూస్తా ఉంటే, అలాగే మనము సంఖ్యాకాండం 14:18 చూస్తా ఉంటే, అబండెంట్ గ్రేస్ అండ్ మర్సీ ఫాలోస్ అంట. కొన్ని తరాలకి ఆయన కనికరాన్ని, కృపను చూపించే దేవుడు అంట. నువ్వు ఒక తరంలో నువ్వు మేలు చేస్తే నీ 1000 తరాలనే దేవుడు ఆశీర్వదిస్తారు. అండ్ ఆల్సో అదే దేవుని ప్రేమ అంటే, అదే మనం నేర్చుకునేది. అలాగే మనం కీర్తన 37:26లో చూస్తుంటే, హీఈస్ ఎవర్ మర్సిఫుల్ అని అంటది. నిరంతరము ఆయన కనికరం కలిగిన దేవుడే అని ఉంటుంది. గాడ్ డస్ నాట్ చేంజ్ లైక్ అజ్. మనలాగా మారే దేవుడు కాదు ఆయన. యెహోవా అంటేనే దస్ ఎగ్జిస్టెంట్ వన్. హీఈస్ ఎ గాడ్ హూ నెవర్ చేంజెస్. యూనో, ఆయన మారని దేవుడు, ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండే దేవుడు. ద ఓన్లీ థింగ్ విచ్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు గాడ్ ఈస్, మనం దూరంగా ఉన్న వాళ్ళని ఏది దగ్గరికి దేవుని దగ్గర తీసుకొని వస్తుందంటే, మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఒకవేళ మనం దేవుని దగ్గర నుంచి దూరం అయినప్పుడు, ఈ మార్గాన్ని మనం ఎన్నుకొని వచ్చినప్పుడు, ఎంత చక్కగా మళ్ళీ తిరిగి దేవుడు మనల్ని రిస్టోర్ చేసి ఆయన కనికరాన్ని, కృపను మన మీద కుమ్మరించి మన జనరేషన్స్ అన్ని కూడా ఆ యొక్క కనికరంతో నింపబడటానికి దేవుడు సహాయం చేస్తారు. 2 కొరింథీయులు 4:1 అపొస్తలైన పౌలు గారు రాస్తారు, యాజ్ వీ హ్యావ్ రిసీవ్డ్ మర్సీ అని ఉంటుంది. ఆల్రెడీ వీ రిసీవ్డ్ మర్సీ ఫ్రమ్ ద లార్డ్. సంఘానికి రాస్తా ఉన్నారు, కొరింథీల సంఘానికి, మనం దేవుని కృపా కనికరాన్ని పొంది ఉన్నాము. గ్రేస్ అండ్ మర్సీ, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క బహుమతిగా మనం చూస్తా ఉన్నాం. ఎబ్రిల్ పత్రిక 4:16లో చూస్తే, మనం కష్టకాలమందు యెహోవా కృపా సన్నిధానానికి వచ్చి ఆ కష్టాల్లో మనం ఆయన యొక్క కృపా కనికరాన్ని పొందటానికి
మనకి దేవుడు మార్గాన్ని తెరిచారు, మనకి ధైర్యాన్ని ఇచ్చారు. యేసయ్య రక్తం ద్వారా ఆయన కృపా సింహాసనం దగ్గర రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఎప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, వెన్ యు కమ్ టు ద థ్రోన్ రూమ్ ఆఫ్ గ్రేస్, గాడ్ సేస్ దట్ ఐ విల్ షో మై గ్రేస్ అండ్ మర్సీస్ టు యూ. ఆయన కృపా కనికరాన్ని మన మీద కుమ్మరిస్తాను అని అంటున్నారు. చూడండి, మనము 2 తిమోతి 1:16 అలాగే వన్సిఫోరస్ అనే ఆయన గురించి మన అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఈ వన్సిఫోరస్ అనే ఆయన గ్రీక్ దేశస్థుడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో శ్రమలు పడేటప్పుడు, ఆయన సువార్త చెప్పేటప్పుడు ఎంతగానో అపోస్తలుడైన పౌలు గారిని నమ్మి, ఎంతగానో విశ్వాసంలో ఆయన శిష్యుడిగా అయిన అపోస్తలుడైన పౌలు గారిని రిఫ్రెష్ చేశారంట, సహాయం చేశారంట. ఎంతోమంది విడిచినా కానీ ఈ వన్సిఫోరస్ అనే ఆయన ఎంతగానో ఆయనకి బలపరిచారు, సహాయం చేశారని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన అంటారు దాని తర్వాత మనకి 2 తిమోతి 1:16 మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మే లార్డ్ గ్రాంట్ హిమ్ మర్సీ. యూనో తిమోతితో మాట్లాడుతూ అంటున్నారు, ఆయన నాకు ఎంతగానో సహాయం చేశారు, ఆయన నన్ను ఊరడించారు, ఆయన నా కష్ట సమయంలో నాతో నిలబడ్డారు, యూనో దేవుని యొక్క సువార్త చెప్పడంలో నాకు సహాయం చేశారు. చేసిన తిమోతి గారితో అంటున్నారు, మే ద లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ హిమ్, దేవుని కృప కనికరము ఆయన మీద ఉండునుగాక. అలాగే ఈరోజున వాక్యం వింటున్న మనందరి మీద కూడా, అలాగే ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ మీద, మన కుటుంబాలందరి మీద, మే ద లార్డ్స్ మర్సీ బీ అపాన్ అస్, మే లార్డ్ గైడ్ అస్ కంటిన్యూస్లీ. దేవాది దేవుడు నిరంతరము ఆ కనికరం కలిగిన దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మనకున్న సమస్తాన్ని దేవుడు కనికరించి దీవించి ఎలాంటి కొదువు లేకుండా ఆయన రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, శాంతి సమాధానాలతో మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సదాకాలం దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు. అండ్ ఆల్సో మనకి హెబ్రిల్ పత్రిక 6:10 చూస్తే, హెల్పర్స్, మనం చేసే ప్రతి ఒక్క పరిచారకుల కోసము, సేవకుల కోసం నువ్వు చేసే ఏ పనిని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన అంటున్నారు, నువ్వు సేవకుల కోసం, పరిచారకుల కోసం చేసిన సేవను ఆయన జ్ఞాపకం చేసుకొని నీతి కలిగిన దేవుడు నిన్ను, నీ కుటుంబాలను ఎంతగానో బహుగా దీవిస్తారు. ఎందుకంటే ద మర్సిఫుల్ గాడ్, ఫాదర్ ఆఫ్ మర్సీస్ ఇస్ ఫాదర్ అంటేనే సోర్స్. సోర్స్ అంటే ఆయన నుంచి జన్మించేది ఆ యొక్క కృప కరుణ, ఆయన యొక్క లైఫ్. ఇట్స్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్, ఇట్స్ లైక్ ఎ లవ్. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ ఈజ్ కంపాషనేట్, గాడ్ ఈజ్ ఆల్ గుడ్, గాడ్ ఈజ్ యునో. ఇవన్నీ కూడా మనం దేవుని గురించి అన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ వి నో అవర్ గాడ్ కెన్ డూ దిస్ ఆల్ దీస్ థింగ్స్. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ ద సేమ్ మర్సిఫుల్ గాడ్ ఈజ్ అవర్ హోప్, అండ్ టుడే గాడ్స్ మర్సీస్ ఆర్ అపాన్ అస్, అండ్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీస్ వీఆర్ యునో జాయ్ఫుల్, అండ్ వీఆర్ స్టిల్ వాకింగ్ అండ్ స్టిల్ వర్కింగ్ అండ్ స్టిల్ ఎంజాయింగ్ అవర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీడే లార్డ్ ఫాదర్ గాడ్. ఫాదర్ గాడ్, వెన్ వీ ఆర్ మర్సిఫుల్ టు అదర్స్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ వీ విల్ అబ్టైన్ మర్సీ ఫ్రమ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మేము కృపా కరుణ చూపించినప్పుడు మీరు మా మీద అధికమైన కృపా కరుణ కుమ్మరించే దేవుడు నాయనా. ప్రభా, ఈరోజు వాక్యం విన్న మా బిడ్డలకి, మాకు, మమ్మల్ని, మా కుటుంబాలని నాయనా ప్రభా, మీ కృపతో, మీ కనికరంతో, మీ వాత్సల్యతతో తండ్రి ప్రభా అయ్యా, ఇదిగోనైనా మీ పరలోక రాజ్యపు దీవెనతో నింపడినైనా ఎన్నో కుటుంబాలనైనా ఈ క్లిష్టమైన పరిస్థితిలో, ఈ కరోనా క్రైసిస్లోనైనా ప్రభా భయంకరమైన వేదనలో ఉన్నారయ్యా. ఇలాంటి వేదనలో కూడానైనా ప్రభా మీరు మాకు సేద తీర్చినైనా ప్రభా, మీ నిబంధన ప్రకారమునైనా ఇదిగోనైనా మాలో జీవించి ఉన్నదేవా, మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎల్ల వేళలా తండ్రి మీరు కనికరించినైనా ప్రభా, ఎలాంటి లోటు లేకుండానైనా, ఎలాంటి కీడు మాకు జరగకుండానైనా, ఎలాంటి వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మా వైపు రాకుండా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించిన ఆయన ప్రభా, మీ అగ్నిని మా చుట్టూ ఉంచిన ఆయన, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా కాపాడిందేవా. ఈ రోజున మాలో జీవించి పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని నాయన ప్రభా, మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవా, మీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆదరించండి ఆయన తండ్రి, మీ ఆదరణ కలిగిన వాక్యాలు, మీ జీవాన్ని ఇచ్చే వాక్యాలు నాయన, వాటి ఎందు విశ్వాసం ఉంచి నాయన ప్రభా, మీలో తండ్రి ధైర్యంగా నడవటానికి నాయన ప్రభా, అలాగే తండ్రి మీ మేలును పొందిన మేము ఎంతోమందికి మేలుకరంగా మేము జీవించడానికి మీరు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.